పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి రాజ్యమేలుతోంది. జాబ్ కార్డుల పంపిణీలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎక్కువయ్యాయి. ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డు మాత్రమే మంజూరు చేయాల్సి ఉంది. కానీ కాసులకు కక్కుర్తిపడి ఒకే కుటుంబంలో 3 నుంచి 4 కార్డుల వరకు జారీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించి వలసలు నివారించే నిమిత్తం కనీస ఆహార భద్రత కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకం నూజెండ్ల మండలంలో ఆ శాఖ అధికారులు అదనపు ఆదాయంగా మార్చుకున్నారు.